Hello friends, welcome to Suchi Creative World. Name is Suchi. Rose video entante Epsom salt ki badulga em vadalo chala mandi comments adugutunnaru. Ee roju aithe Epsom salt ku badulga manam em vadukochu vantintlo anedi meeku video lo share cheyipothunnanu. Video ni skip cheyakunda chudandi. Ee video chuse mundu mana channel evarana first time chustunnattlayite channel ni subscribe chesukondi. So ippudaithe Epsom salt badulga em vadalo nenu cheptanu. Video nachithe like cheyatam matram marchipoddu. Like cheyandi, comment cheyandi. So ippudaithe Epsom salt ki badaliga em vadukovalo chuddam randi. Epsom salt ki mana upayogalaithe chusukovali. First vachesi manaki flower plants kani fruit plants kani ivvachu chala manchiga pani chestundi. Nenaithe ichanu maa mokkalaku kuda. So chustunnaru kada enni flowers vachinayante ee Epsom salt valla chala upayogalaithe unnayi. Manam ee poola mokkalike kaakunda koragaya mokkalaku kuda ivvachu. ఈ కూరగాయ మొక్కల్లో మనకి మిర్చి మొక్కలకు కూడా ఇవ్వచ్చు అన్నమాట ఎప్సమ్ సాల్ట్. ఎందువల్లంటే అవి బాగా ఈ పూత మీద కానీ పండ్లు కానీ బాగా వస్తాయి. చూస్తున్నారు కదా నేను ఇచ్చినటువంటి ఎప్సమ్ సాల్ట్ వల్ల వచ్చినటువంటి మిరప అన్నమాట. చూడండి నేను ఆల్రెడీ సాయిల్ మిక్స్లో కలుపుకున్నాను. మీరు కూడా మీరు సాయిల్ మిక్స్లో కూడా కలుపుకోవచ్చు. సో ఈరోజు అయితే మీకు ఎప్సమ్ సాల్ట్ చాలామంది దొరకట్లేదని కమెంట్స్ పెట్టారు. మనం హోమ్ మేడ్గా ఎప్సమ్ సాల్ట్ అనేది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఈరోజు కలైతే ఎన్ని వచ్చినాయి చూడండి. ఇలా మనకి చాలా అయితే ఉపయోగాలు అయితే ఉన్నాయి. సో ఇప్పుడు మనం ఎప్సమ్ సాల్ట్కి బదులుగా ఏం వాడాలో చెప్తాను. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పుడు మనం ఈ ఎప్సమ్ సాల్ట్ అనేది మనం ఇట్లా ఉంటుంది. మీరు ఒకసారి చూడండి, నేను చూపిస్తున్నా. ఇది ఎప్సమ్ సాల్ట్ అనమాట. ఇది మనకి మార్కెట్లో దొరుకుతుంది, ఎరువుల షాప్లో కానీ లేకపోతే ఆన్లైన్లో కూడా మనం కొనుక్కోవచ్చు. ఇలా ఉంటుంది అనమాట ఎప్సమ్ సాల్ట్. చాలామంది అడుగుతున్నారు కదా దీనికి బదులుగా మనం ఏం వాడుకోవాలని. సో ఇప్పుడు దీనికి బదులుగా మనం ఏం వాడుకోవాలంటే మన వంటింట్లో దొరికేటువంటి ఇవి శనగలు అనమాట. ఇది తెల్ల శనగలు వాడుకోవచ్చు, లేదా మనకి బ్రౌన్ ఉంటుంది కదా, ఇవి బ్రౌన్ కలర్లో కూడా ఉంటాయి. ఇవి నాటి, ఇవి కాబూలి శనగలు అంటారు. అంటే కొంచెం పెద్ద సైజులో ఉంటాయి. అవి కానీ ఇవి కానీ వాడుకోవచ్చు. ఇవి ఎట్లా చేసుకోవాలి, దీంట్లో అసలు ఏముంటుంది అనేది మీకు ముందు చెప్పిన తర్వాత ప్రాసెస్ అనేది చెప్తాను. ఫస్ట్ వచ్చేసి ఇది మెగ్నీషియం సల్ఫేట్ అండి. దీని యొక్క పేరు అనేది మెగ్నీషియం సల్ఫేటు పేరు ప్లస్ అందులో ఉన్నటువంటి ఇంగ్రీడియంట్ అనమాట. మెగ్నీషియం ఉంటుంది, సల్ఫర్ ఉంటుంది. సో ఇదే దీనికి సంబంధించినటువంటి ఈ లవణాలు అనేవి ఈ శనగల్లో కూడా మెగ్నీషియం సల్ఫర్ అనేది రిచ్గా ఉంటుంది. సో అందువల్ల మనం దీనికి బదులుగా ఇది అనేది వాడుకోవచ్చు. ఇది ఎలా వాడుకోవాలి, ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది డౌట్ ఉంటుంది కదా. ఎలా వాడుకోవాలంటే ఫస్ట్ వచ్చేసి మనం ఈ శనగల్ని ఇవి బద్దలుగా అంటే ఇట్లా రెండు భాగాలుగా కట్ చేసి మిల్లులో ఆడించుకొని పౌడర్ చేసుకుని పౌడర్ రూపంలో వాడుకోవచ్చు. లేదంటే అవి కొంచెం కష్టమైన పని కాబట్టి పౌడర్ చేయటం కొంచెం ప్రాసెస్ కదా, ఇవి కొంచెం గట్టిగా ఉంటాయి. మనం మిక్సీ పట్టినా కూడా మిక్సీ పాడైద్ది, అంత గట్టిగా ఉంటాయి శనగలు. సో అలా కాకుండా దీన్ని మనం ఏం చేయాలంటే, సో వీటిని మనం ఇలా బద్దలు చేసి వాడుకోవటం చాలా కష్టం అన్నమాట. ఇది పౌడరు రూపంలో చేయాలంటే కొంచెం కష్టమైన ప్రాసెస్ కాబట్టి ఏం చేయాలంటే వీటిని ఫస్ట్ వచ్చేసి ఇవి నానబెట్టుకోవాలి. ఒక 4 డేస్ కానీ 5 డేస్, అట్లీస్ట్ ఒక 3 డేస్, మినిమం 3 డేస్ నానబెట్టండి. నేను నానబెట్టినటువంటి నీటిని అయితే చూపిస్తాను, తర్వాత నానబెట్టినటువంటి గింజలు కూడా చూపిస్తాను. చూడండి ఇవి చూస్తున్నారు కదా, ఇవి బాగా నాని చూడండి. ఇవన్నీ కూడా నానబెట్టాను. ఈ శనగలు అనేది కనిపిస్తుంది కదా, ఇవన్నీ కూడా నానబెట్టినటువంటి శనగలు అన్నమాట. ఒక సాటర్డే నానబెట్టాను నేను. సాటర్డే, సండే, మండే, ట్యూస్డే వేస్తాను ఈ వీడియో. మీకు తర్వాత ఎప్పుడు అప్లోడ్ చేస్తాను ఏంటో తెలియదు. ఇది అన్నమాట, ఇవి చూస్తున్నారు కదా, ఇవన్నీ కూడా నానబెట్టినటువంటి శనగలు. ఒక 4 డేస్ నానబెట్టుకున్నాను. ఈ నానబెట్టుకున్న తర్వాత ఇది ఆల్రెడీ నేను వాటర్ అనేది వంపేసుకున్నాను. ఆ వంపేసిన వాటర్ కూడా చూపిస్తాను, ఎందుకంటే నేను వీడియో తీయటం లేట్ అయింది, మొత్తం వీడియో తీయలేకపోయాను. సో ఇప్పుడు చూస్తున్నారు కదా, ఈ నీళ్ళు అనేది నేను వంపేసుకొని మళ్ళీ వాటర్ అనేది
పెట్టానమాట. చూస్తున్నారు కదా, ఇవి నేను నానబెట్టినటువంటి శనగల వాటర్ అనేది బాగా డిజాల్వ్ అయిపోయినాయి. నీళ్ళు చూసారు కదా, ఇదంతా కూడా పొట్లేసి మెత్తగా అయిపోయింది. సో ఇవి మనం ఏం చేసుకోవాలంటే, ఇలా నేను పక్కన పెట్టేసుకున్నాయి. ఇవి ఒక 3-4 డేస్ వరకు నానబెట్టుకొని ఈ నీళ్ళు అనేది సపరేట్ చేశాను అనమాట. సో ఇప్పుడు కూడా ఈ నీళ్ళు అనేది మనం ఇలా వడపోసేసుకున్నాం. కావాల్సినటువంటి వాటర్ కదా ఇవి మనకి చక్కగా, ఇందులో ఉన్నటువంటి మెగ్నీషియం సల్ఫర్ అనేది ఇందులో వాటర్లోకి వచ్చేస్తుంది అనమాట. మనం నానబెట్టుకున్నాం కదా ఒక 3-4 డేస్. సో మనం ఇట్లా నానబెట్టుకొని ఈ వాటర్ని ఉపయోగించడం వల్ల మొక్కలకి మంచి ఈ మెగ్నీషియం సల్ఫర్ అనేది అందుతుందన్నమాట. మీరు డౌట్ పడచ్చు, మరి మేము సాయిల్ మిక్స్లో కానీ ఫర్టిలైజర్లో కానీ వాడుకోవాలంటే ఎలాగంటే, ఇది లిక్విడ్ ఫర్టిలైజర్, ఇది లిక్విడ్ రూపంలో మనం తయారు చేసుకున్నటువంటి మెగ్నీషియం సల్ఫేట్ ఉన్నటువంటి లిక్విడ్ అనమాట. ఇవి ఎలా ఇవ్వాలి ఏంటనేది మీకు తర్వాత చెప్తాను. ఇది పౌడర్ రూపంలో వాడుకోవాలంటే మనం ఏం చేసుకోవాలంటే, ఇవి పౌడర్ చేసుకొని పెట్టుకోవాలన్నమాట. ఇది పౌడర్ చేసుకొని పెట్టుకుంటే మనం సాలిడ్ రూపంలో వాడుకోవచ్చు అనమాట అలాగా. సో ఇప్పుడు మనకి లిక్విడ్ రూపంలో వచ్చేసింది, మెగ్నీషియం సల్ఫేట్ యొక్క ప్రిపరేషన్ అనేది వచ్చేసింది అనమాట. ఇది మనం ఎప్పుడు ఎప్పుడన్నా నానబెట్టుకుంటుంటాం కదా శనగలు, అవి పారేయకుండా దీంట్లో మంచి సల్ఫర్ అనేది ఉంటుంది, మెగ్నీషియం ఉంటుంది. సో ఇప్పుడు మనం మొక్కలకు అనేది ఎలా ఇవ్వాలి ఏంటనే చెప్తాను. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఈ లిక్విడ్ అనేది మనం ఇప్పుడు డైల్యూషన్ అనేది చేసేద్దాం. రండి, ఇప్పుడు వచ్చేసి డైల్యూషన్ అనేది చేసేద్దాం. ఇది ఒక చిన్న దాంట్లో వచ్చింది, మీకు మీ కొలత ప్రకారంగా మీరు కూడా వేసుకోండి, కాకపోతే నేను రేషియో చెప్తాను, రేషియో ప్రకారంగా వేసుకోండి. ఇది 1, ratio కలుపుకోవాలన్నమాట. ఇక్కడ చూస్తున్నాను కదా, ఇది 1:3 అన్నమాట. ఇందులో నింపుదాము. ఒకటి, రెండు, మూడు, ఇది 3 అన్నమాట. ఇప్పుడు మనకి రెడీ అయిపోయింది. చూడండి, లిక్విడ్ అనేది చక్కగా ఎప్సమ్ సాల్ట్లో ఉన్నటువంటి మెగ్నీషియం సల్ఫేటు మనం లిక్విడ్ రూపంలో రెడీ చేసాము. ఇప్పుడు మనం మొక్కలకైతే ఇచ్చుకున్నాము. చూడండి, చక్కగా మొక్కలు అయితే మొగ్గలతో ఉన్నాయి. సో వీటికి అన్ని మొక్కలకి ఇచ్చుకునేటువంటి లిక్విడ్ ఫర్టిలైజర్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం మొక్కలకైతే ఇచ్చేద్దాము. మీరు వచ్చేసి ఒక గ్లాస్తో ఇవ్వండి, నేను ఇలా మగ్గుతో ఇస్తున్నాను. మీరు ఒక గ్లాస్తో ఇచ్చేసి సరిపోతాను. సో చూస్తున్నారు కదా, నేను ఒక మగ్గు తీసుకొని కొంచెం కొంచెంగా ఇచ్చుకుంటాను. ఇవి ఆల్రెడీ మొక్కకి వాటర్ ఇచ్చాను అనమాట మార్నింగ్. ఇది కొంచెం లేటుగా ఇస్తున్నాను, ఒక 1/2 మగ్ అలాగే. తర్వాత వీటికి ఈ మొక్కకి తర్వాత ఇక్కడ చూసారా గులాబీ మొక్కలకి, చామంతులకి, ఇక్కడ చూసారు కదా వీటికి ఇలా 1/2 మగ్ ఇచ్చేస్తే సరిపోతుందన్నమాట. ఇలా ఈ మొక్కకి ఇంకా ఉన్నాయి. ఇక్కడ తర్వాత ఇక్కడ సో ఇదన్నమాట
ఇలా మనం ఎప్సమ్ సాల్ట్కి బదులుగా ఇలా చేసుకోవచ్చు. చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. మీరు ఇంట్లోనే ఎప్సమ్ సాల్ట్ అనేది ప్రిపేర్ చేసి మొక్కలకైతే ఈ విధంగా ఇచ్చినట్లయితే మొక్కలు చక్కగా పెరుగుతాయి ఈ విధంగా. సో ఇదండి ఇవాళ్ళ వీడియో. మీకు నచ్చింది అనుకుంటున్నా, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.